రెండు పేసులు ఎనిమిది మంది తినేది, మీరు ఇద్దరు తింటారు ఆ భయా మనుషులు ఆ భయా మీరు అసలు. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఏమైందంటే బండి మీద ఇట్లా పోతున్నాం నేను బండి మీద, ఇట్లా ముక్కు 5000 స్పీడ్ లా పనిచేసింది. ఎందుకు పనిచేసిందంటే చికెన్ వాసన వచ్చింది. అంటే ఇది ఎందుకు చికెన్ తింది రెండు పై బిర్యానీ తిందాం, ఆకలితుంది, ఫుల్ ఆకలితుంది. చెల్లో టైం వచ్చి 10:30 అవుతుంది, నైట్ 10:30. చిగుడు నుంచి ఇంటికి వెళ్తున్నాం, అంటే మధ్యలో ఉప్పల మీద వస్తుంది కదా, ఉప్పలు ఇక్కడ మన మచ్చ చెట్టు దగ్గర ఇక వాసన రాగానే అయిపోయినా మెగ్గమ్న. అప్పుడే మాకు ఒక బాక్స్ లా గ్రిల్ చికెన్, సో ఇట్లా రోల్ అవుతుంది ఆ మిషన్ లా. సంథింగ్ ఇంకో చేద్దాం బా నేను బండి పోయి చెప్పిన, ఏం చేద్దాము అన్నాడు. సో ఏం చేద్దాం అన్నాడు ఒకసారి మీకు చెప్పిస్తా, అడుగుతాడు చెప్పండి ఏం చేద్దాం అన్న బాయ్. అయితే అది చూడంగానే ఇట్లా నోట్లో వాటర్ వచ్చేసి, ఇట్లా లాలాజీల వాటర్ వచ్చేసి, ఇక నాకు పైసలు లేవు. పైసలు ఉన్నాయి కానీ పెట్టబో ఎక్కలే చింటు బాయ్కి, ఎందుకంటే ఊకే నేనే పెడతా చింటు బాయ్కి. ఏ పెడతాడు కానీ. అయితే నేను ఏమనుకున్నా ఛాలెంజ్ పెట్టుకుందాం బా, ఇట్లా కాదు ఇద్దరం తిందాం, ఇద్దరం ఇద్దరు చిన్న కడుపులు కావు, కడుపు నిండా తిందాం అనుకున్నాం. వాళ్ళు లూజ్ అయితే వాళ్ళు కడతారు ఇక పైసలు, అంతేనా? ఓవర్ లూజ్ అయితే వాళ్ళే బిల్లు, ఇద్దరు తింటారా? యాక్చువల్గా ఛాలెంజ్ ఏంటంటే ఎవరైతే తినకుండా వదిలేస్తారో వాళ్ళే బిల్ పే చేయాలి. యాక్చువల్గా మేము డిష్ ఆర్డర్ ఇచ్చేసినాం, సో డిష్ రాగానే మేము ఛాలెంజ్ అయితే రెడీ అయిపోతాం. సో చూద్దాం ఎవరు అయితే వదిలేసారో వాళ్ళే బిల్ పే చేస్తారు. ప్రాపర్ దాకా కంటిన్యూ అయితే డిష్ రాగానే రెడీ చేస్తాం, చూసాం. సో గాయస్, మేము మర్చిపోయి కట్ చేయించేసినాము, అంటే వాళ్ళకి ముందే చెప్పాలంట, ముందే రెండు క్వార్టర్లు వచ్చేసినాయి, ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి వాళ్ళకి చెప్పలేము కాబట్టి కట్ పీసెస్ చేసి ఇచ్చారు. అయినా ఏదైతే అండి ఆకలి మీద ఉన్నాం, ఏం అర్థం అవుతలే, ఏం చేస్తాం వీడియో చెప్పి మళ్ళీ అవునా కాదా అని చెప్పి కన్ఫర్మ్ ఇచ్చాను. అయితే వాళ్ళు తిరిగి పచ్చం చేయాలి, ఇప్పుడు మనకి వీడియో తీసేది వాళ్ళే. సోను రోమియో, నితిన్ రోమియో. సో ఇప్పుడు మనకి వీడియో తీసేది వీలే. సో అన్న, నమస్తే. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటది లైఫ్ లో సెటిల్ కావాలని చెప్పి, వెల్ సెటిల్, మంచి ఇల్లు, మంచి కారు, మంచి బగ్లా, అంటే ఆ టైప్ లో ఉండాలని చెప్పి అనుకుంటారు. మీరు కూడా కావాలి అనుకుంటే సో మీ లైఫ్ లో ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను నేను. ఆ ట్రిక్ పేరు వచ్చేసి 22 బెట్. సో ఈ 22 బెట్ లో మనం మనీ ఎన్ చేయొచ్చు. అవరా అబ్బాయి ఎట్లా అనుకుంటే మాత్రం గేమ్స్ ఆడుతూ అయితే ఎన్ చేసుకోవచ్చు. అరే అబ్బా నిజమా అనుకుంటే ఇది నిజమే. వరల్డ్ T20 కప్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. సో ఇందులో మనం బెట్టింగ్ ఎలా చేయొచ్చు అనుకుంటే మాత్రం మనం ఇష్టం వచ్చిన మ్యాచెస్ మీద, అంటే ఐ మీన్ ఇండియా మీద, వేరే ఏ మ్యాచెస్ మీద సరే అరీ అని చెప్పి మనం బెట్టింగ్ అయితే చేయవచ్చు. అదే కాకుండా మనం 10,000 రూపీస్ బోనస్ ఇలా పొందవచ్చు. సో అంతేకాకుండా మనం ఎంత డిపాజిట్ అయితే చేస్తే మనకు అంత బోనస్ అయితే దొరుకుతుంది. సో పోకర్, రమ్మి, క్యాసినో అలాంటి చాలా గేమ్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. సో ఇందులో మనకి ఈజీ విత్డ్రా, అట్లనే ఈజీ డిపాజిట్ ఇల్లు ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా, సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం, కింద డిస్క్రిప్షన్ లో ఉన్న అట్లనే మన కామెంట్ సెక్షన్ లో లింక్ ట్యాప్ చేయండి, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. గో అండ్ డూ ఫాస్ట్. లెగ్ ఫినిష్ చేసిండు భయ్య, అయితే బన్నీ భాయ్ మెల్లా మటన్ షాప్ లా తీసేటట్టే ఇస్తున్నాను అయితే దాదా. బాయ్ నువ్వు మైనస్ పెట్టుకుంటలే, ఏం పెట్టుకుంటలేవు బాయ్, చింటు బాయ్ బన్నీ బాయ్ గెలిచేటట్టుండు, చింటు బాయ్ బిల్లు కట్టేటట్టుండు నాకు తెలిసి.
100% అదైతే అనుకుంటున్నా చింటుపోయి నువ్వే బిల్లు కడతావు ఈరోజు నాకు తెలుసు. మంచిదా బాయ్ మీరు అసలు అమ్మా ఇంకా రాలా బాయ్ బన్నీ బాయ్ అయితే ఇంత మెలుగుంది చెప్తావు చింటుపోయి స్పైసీ స్పైసీ ఉందా బాయ్ బన్నీ బాయ్ స్పైసీ ఉందా నార్మలా బాయ్ నువ్వు ఏం చేస్తున్నావు బాయ్ పీసులు మొత్తం తీసి పక్కకేస్తున్నాయి బాయ్ అంటే ఒకటేసారి దన్నుమని వేసేసినావు బన్నీ బాయ్ వచ్చేసి ఒక పీస్ రెండు పీసులు మిగిలి ఉన్నాయి అన్న ఉల్లిగడ్డ కూడా ఉంది ఉల్లిగడ్డ కూడా తిన్నాను అన్న ఓకే డన్ డన్ వెరీ గుడ్ జాబ్ చింట బాయ్ పీసులు అయితే ఇవి బొక్కలు ఏమేం బాయ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బాయ్ ఇచ్చేసి అన్నకు వాటర్ బాటిల్ బ్రో కూల్ వాటర్ బాటిల్ చలో రైట్ సో చింటుపోయి వాటర్ కూడా తాగుతుండు హలో బన్నీ బాయ్ ఎక్కడ దాకా వచ్చింది చింటు బాయ్ ఎక్కడ దాకా ఫస్ట్ చూద్దాం బాయ్ లో బ్యాటరీ అని వచ్చింది నడుస్తుందా పెద్ద పీస్ వచ్చింది ఏమైంది బాయ్ ఏమైంది బాయ్ స్కిన్ ఉంది ఏం కాదు అది మీకు తెలియాలి బాయ్ బన్నీ బాయ్ తో మాట్లాడు స్కిన్ తినాలి అన్ని తినాలి అంటుంది బన్నీ బాయ్ మంచిదా బాయ్ మీరు అసలు చింటు బాయ్ తొలిగడ్డ తింటుండే అది కూడా తింటుండే బన్నీ బాయ్ తొలిగడ్డని ముట్టుకుంటలే కూడా ముట్టుకుంటలేడు మంచిదా బాయ్ మీరు అసలు చలో వాటర్ బాటిల్ అయితే తడుగుతుంది చింటు బాయ్ ఎన్ని మినిట్స్ అయింది బాయ్ టెన్ మినిట్స్ అయిపోయింది టైం అయితే ఏమైంది బాయ్ ఏమైంది 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 బన్నీ బాయ్ నీకు ఓకేనా చింటు బాయ్ వామిటింగ్ వస్తుందని చెప్తుండు అమ్మా బాయ్ ఇంటికి పోయి నాకు అన్నం తింటావా లేదా తినాలా త్రీ సిక్స్టీ చికెన్ తిన్నావు కాబాయ కోడిలాగా వేస్తాడు చింటు బాయ్ కోడి తిని ఏమైంది can I say?
ఫస్ట్ ఓవర్ తింటారే చూద్దాం. ఫినిష్ అని చెప్పాలి ధనాదం దినేష్. 13 మినిట్స్ అయింది ఇప్పటికైతే. 13 మినిట్స్లో 360 చికెన్, నలుగురు తినే చికెన్, ఇద్దరు తిన్నే 8 మంది తినే చికెన్ ఇద్దరు కంప్లీట్ చేస్తారు. ఓన్లీ ఇన్ 13 మినిట్స్ అయింది. చింటుబాయ్ అయితే మైనీస్, ఉల్లిపాయ అన్ని తింటున్నాడు. బండిపాయ అయితే ఉల్లిగడ్డ తినంటే తింటలేడు. తినాలా కింద పడ్డా పైన పడ్డా ఇళ్ళకనే మనం క్లీన్ చేయించినాం కదా. అది తినాలి. మీరు మన సబ్స్క్రైబర్స్ కోసం అయినా తినాలి. సబ్స్క్రైబర్స్ మీద అంత ప్రేమ కావాలి నీకు. వాళ్ళ గురించి అయినా తింటావా లేదా బాయ్ చింటు బాయ్ నీకే. చింటు బాయ్ నీ పేజ్ చూపి ఎడదాకొచ్చింది. అంతే పేస్ మిలిగిందా? మంచిదా బాయా? మీరు అసలు చూపియండి 360 చికెన్ ఎంత ఏ చూపియానా అన్నది కొంచెం. ఇవన్నీ బొక్కలే, ఇవన్నీ బొక్కలే, బొక్కలు అన్ని తీసి పెట్టిండు. కొంచెమే మిలిగింది. చింటు బాయ్ ఎక్కువ మిలిగింది. ఎవరు ఫస్ట్ తింటే బిల్లు వాళ్ళు కడతారు కాదు, ఎవరు మొత్తం తినకపోతే బిల్లు వాళ్ళు కడతారు. గంట ఎందుకు కాదు, ఇంకా గంట సేపు కూర్చొని మొత్తం తింటా. మీరు ఇద్దరు తింటారా బాయా? బిల్లు అయితే నేనైతే కట్ట. అదేంది బాయా? అరే కండిషన్ అది బాయ్, మొత్తం తినాలి, మొత్తం తినాలి. వడ్లేస్తే బిల్లు వేరే వాళ్ళు కట్టాలి. ఇప్పుడు నువ్వు మొత్తం తింటా, ఇది ఒకటే పీస్ ఉంది. ఇప్పుడు నీది నువ్వు తింటున్నావు, నేను తింటా, బిల్లు కూడా కడతారు. ఏంది బిల్లు? ఓడిపోయినాడు తింటాడు, ఓడిపోయినాడు కడతాడు. ఎవరు ఓడిపోరు? ఓడిపోయినాడు తినకపోయినాడు, ఓడిపోయినాడు. నువ్వు నేను తింటున్నా కదా, తిను మళ్ళా. ఒకవేళ నేను తిన్నాక పరిష్కారం అయింది, చూడ కడతాది ఫస్ట్. ఎవరైతే మొత్తం తింటారో, ఎవరైతే మీరు తినకుండా వడ్లేస్తారో వాళ్ళు బిల్లు కట్టాలి. అంటే వాళ్ళు ఓడిపోయినారు. తెలుసు అలా, మీకు అందరు తెలుసు ఏంది ఏంటో. ముందే చెప్పేసిన అంట నాకైతే వదిలేదు. సో నేనేం చేస్తున్నా అంటే, నేనైతే అగ్రి చేస్తున్నా, నేనే గెలుస్తాను. ఎందుకంటే తింటేది బండిపై నువ్వేమంటావు? ఫినిష్ అయ్యా, బండిపై అయితే కంప్లీట్ అయిపోయింది. 2 పేసీలు 8 మంది తినేది, మీరు ఇద్దరు తింటారా బాయా? మనుషులా బాయా మీరు అసలు? మొత్తం అగో చింటుపై ఏమైనా పీసులు ఉన్నాయా అని దొలాడుతున్నా బండిపై దాంట్లో. అమ్మ తీసిన బాయ్ తినేసే బాయ్, చిన్నది ఎన్ని పీసులు తీసిన అంత. ఓన్లీ ఈ పీసుతో బండిపై గెలిచిపోయాను అంతే. బిల్లు చాలా ఉన్నాయి, నేను తీసి చూపిస్తా. ఇక బండిపై చింటుపై దాంట్లో గెలిచి కూడా ఏడుతుండు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. మా పెద్ద పెద్ద పీసులు ఏం చేసిండు, బొక్కల కింద చాపెట్టిండు ఆయనది బాయ్. ఇది మొత్తం చింటుపోయేది చాలా. అగో యాక్చువల్లీ మీకు అది తెలియదు, ప్రామిస్ చెప్తున్నా. 70 రూపాయలు ఖర్చులు అయితే కడుపు నిండా తిన్నా. అప్పటికి నేను ఎందుకైనా అంటే పొటాటోలు తిన్నా, నేనే వాళ్ళు చెప్పుకోవాలి. ఏమేమి తిన్నావు? వచ్చేటప్పుడు బజ్జీలు తిన్నా, స్ప్రింగ్ పొటాటోలు తిన్నా, ఈడ పునుగులు తిన్నా. ఉప్పల్లా ఇందాక బాయ్ 20 రూపాయల బజ్జీలు తిన్నావు బాయ్. నాము కూడా ఇంటికాడ తినేసి వచ్చినా బాయ్. మా ఇంటి ముంగడే, మా ఇంటి ముంగడ బిర్యానీ తిన్నా బాయ్ నేను. ఇవన్నీ ఛాలెంజ్ ముంగట ముందే చెప్పుకోవాలి ఇవన్నీ. సో ఇవి మా గిన్నెలు ఆలోచన. సో ఇప్పుడు ఇప్పటికైతే ఇట్లా అయిపోయింది మా వీడియో. బై సాటిస్ఫైడా? బయటికి పోయి ఒకటి కక్కాలని ఉందా? కక్కాలని ఉందా? ఎట్లా కక్కుతావు బై? సో అది ఇప్పటికైతే వీడియో మొత్తం నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బై. ఇంకేమన్నా దానికి చెప్పాల్సింది? మారడపల్లి వాళ్ళే గుర్తుపెట్టుకొని. సో ఇది గైస్, ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో మళ్ళీ ముందుకు వస్తా అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తిందామంటావా? బాయ్ బాయ్.